ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు ఈ కార్యక్రమంలో లేచిన వెంటనే తేనె నిమ్మరసం కలిపిన నీళ్లు త్రాగితే మంచిదా కాదా అనే విషయం తెలుసుకోబోతున్నాను చాలామంది నాకు ఒక మంచి అలవాటు ఉందని ఒక ఫీల్ అవుతూ ఉంటారు నేను ప్రొద్దునే లేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక కాయ నిమ్మరసం రెండు మూడు స్పూన్లు తేనె కలుపుకుని త్రాగుతానండి నాకు పదిహేను ఏళ్ళ నుంచి అలవాటు అండి పాతికేళ్ళ నుంచి అలవాటు అండి మా పెద్దలు చెప్పారు అప్పటి నుంచి నేను ఇది కొనసాగిస్తున్నాను లేదా గురువుగారు చెప్పారు ఒక స్వామి చెప్పారు లేదా ఒక న్యాచురోపతి డాక్టర్ చెప్పారని ఇలా కొనసాగిస్తూ ఉంటారు యాక్చువల్గా తేనె నిమ్మరసం నీళ్లు ఉదయం త్రాగటం అనేది న్యాచురోపతి ప్రిన్సిపులే అది మంచి అలవాటుగానే చాలామంది ఫీల్ అవుతూ త్రాగుతూ ఉంటారు మరి రాజు తేనె నిమ్మరసం నీళ్లు లేచిన వెంటనే నిద్ర లేచిన వెంటనే త్రాగమని నేను ఎప్పుడు చెప్పాల అసలు ఎందుకు చెప్పలేదు మరి నేను అట్లా త్రాగమని ఎందుకు త్రాగకూడదు త్రాగకపోతే ఎందుకు మంచిది తేనె నిమ్మరస నీళ్ళ వల్ల వచ్చే లాభం కంటే ఆ నీళ్లు త్రాక్కుండా ఉదయం పూట పొట్టకు విశ్రాంతిస్తే ఇంకా మంచిది మరి ఇలాంటి వాస్తవాలు చాలా ఉన్నాయి దీని వెనక మరి నేను చెప్పే సారాంశం ఏంటో తెలుసా ప్రొద్దునే లేచిన వెంటనే తేనె నిమ్రాసం నీళ్ళు త్రాగటం కూడా కరెక్ట్ కాదంట నేను వద్దు అని చెప్తాను మరి అందరూ ఇది కరెక్ట్ అంటారు నేను ఒక్కడనే ఇది వద్దు అని చెప్తున్నాను దానికి కారణాలు ఏమిటి రీజన్స్ తెలియాలి కదా ఒక్కసారి ఆలోచించండి నిద్ర లేచిన తర్వాత బెడ్ కాఫీ తాగే కంటే నిమ్మరసం నీళ్లు త్రాగటం చాలా మంచి పనిచేసినట్టే కాఫీ టీలు లేక గ్రీన్ టీ ఏది తాగేదానికంటే తేనె నీళ్ళు ఇంకా బెస్ట్ కంపారిటివ్లీ అది మంచిది ఆ రకంగా పోలిస్తే అసలు ఏమీ తాగకుండా ఉంటే మరీ మంచిది ఎందుకు లేచిన వెంటనే మీకు అసలు ఏదన్నా నిమ్మరసం నీళ్ళు తాగాలని ఆకలేసిందా నీరసం వచ్చిందా కళ్ళు తిరుగుతున్నాయా మీకు ఏదన్నా కోరిక కలిగిందా ఇప్పుడు తాగకపోతే నాకు శక్తి రావట్లేదు నేను పనిలోకి వెళ్ళలేకపోతున్నానా తాగితేనే కొంచెం నాకు హుషారు వస్తుంది అనుకుంటే ఎప్పుడన్నా తాగొచ్చు కానీ ఇలాంటి లక్షణాలు ఏమీ లేకుండా ఒక మంచి అలవాటుగా భావించట లేచిన వెంటనే త్రాగటం పరగడుపుననేది మంచిది కాదు ఎందుకు అంటే మనందరం కూడా న్యాచురోపతి ఫాలో అయ్యేటప్పుడు సాయంకాలం ఆరు గంటలకు ఏడు గంటలకు పెందల కడే భోజనం చేయండి అంటాం మీరు ఆహారం తినేస్తారు రాత్రికి అరిగిపోతుంది రాత్రి నుంచి మన శరీరం ఆహారం ఎప్పుడైతే పొట్టా ప్రేగులు అరిగిపోయిందో ఆరింటికి పళ్ళు తిన్న వాళ్ళకి పదింటికి తొమ్మిదింటికి అరిగిపోతాయి అప్పటి నుంచి కొంతమందికి ఏడెనింటికి భోజనం చేసిన వారికి పన్నెండు ఒంటి గంట అవుతుంది అరిగేసరికి ఆహారం అరిగిన దగ్గర నుంచి మన శరీరం ఒక మంచి పని చేసుకుంటూ బిజీగా ఉంటుందండి ఏమిటా మంచి పని తెలుసండి రిపేరు క్లీనింగ్ పగలంతా మూడు సార్లు నాలుగు సార్లు తిన్నాం కదండి ఆహారం దొరిచిన దోషాలన్నిటినీ తనంతటి తానుగా ఎక్కడికక్కడ రక్తంలో ఉన్నా కణజాలంలో ఉన్నా లివర్లో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ క్లీన్ చేసుకుంటూ ఏదన్నా దెబ్బలు తగిలిన గాయాలైనా కణజాలానికి ఏమైనా రిపేర్లు వచ్చినా అవన్నీ నైట్ టైం రెస్ట్లో చక్కగా చేసుకుంటూ ఉంటుంది ఉదయం పూట మీరు నిద్ర లేచేసరికి కూడా పొట్ట ఖాళీగా ఉంటే ఈ రిపేరు క్లీనింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది తేనీళ్ళు తాగితే రిపేరు క్లీనింగ్ ఆగిపోతుందే అనవచ్చు ఏమీ తాగనప్పుడు జరిగినంత స్పీడ్గా హండ్రెడ్ పర్సెంటు తేనీళ్ళు తాగిన తర్వాత కొంత ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డౌన్ అవుతుందండి మళ్ళీ ఎందుకు అంటే పొట్ట ఖాళీగా ఎప్పుడైతే ఉందో ఈవినింగ్ ఎప్పుడో ఆహారం తిన్నాం రేపు రొద్దు వరకు మళ్ళీ ఏమీ తినలేదు నైట్ గ్యాప్ వచ్చింది మన శరీరానికి మన తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి అట్లా రక్తంలోకి రావటం అయిపోయింది పొట్టా ప్రేగుల నుంచి ఇక శరీరం పని చేసుకోవడం తెల్లవారులు చేసుకున్నప్పటికీ శక్తి లేదు అంచేత శరీరం పనిచేసుకోవటానికి కావలసిన శక్తిని మన శరీరం ఏం చేస్తుందంటే నిలవన్న కొవ్వు నుంచి కరిగే ప్రయత్నం ప్రారంభిస్తుంది అనమాట ఈ ఎప్పుడైతే రక్తం లోపల చక్కెర మన పొట్టా ప్రేగుల నుంచి వెళ్ళటం నైట్ నుంచి ఆగిందో ఈ శరీరానికి కావలసిన శక్తిని నిలవన్న కొవ్వు నుంచి అందించటానికి మన శరీరంలో గ్రోత్ హార్మోన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయినప్పుడే రిపేరు క్లీనింగ్ చురుగ్గా జరగటానికి ఐజిఎఫ్ అని ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఇంకొక హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇది రిపేరు క్లీనింగ్ చురుగ్గా జరిగేటట్టు ప్రోత్సహిస్తుంది అనమాట ఎప్పుడైతే ప్రొద్దునే తేనీళ్ళు తాగారో అప్పటి వరకు రిపేరు క్లీనింగ్ చురుగ్గా ఉండి వీటి నుంచి రక్తంలోకి చక్కెర వెళ్ళిపోయింది కాబట్టి ఈ శక్తి అందుతున్నది కాబట్టి ఈ గ్రోత్ హార్మోన్ అది అవసరం తగ్గిపోతుంది ఇక నువ్వు ఇటు నుంచి అందించావు కదా కోవ్ని గరిగించే పనికి నాకు అవసరం లేదు అని కోవ్వును ఆపేస్తుంది గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వటం ఎప్పుడు ఆగిందో ఈ ఐజీఎఫ్ అనే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇది ఇమ్యూనిటీని పెంచడానికి బాడీ క్లీనింగ్ చేసుకోవడానికి చాలా అవసరం అన్నమాట ఇది స్లో అనమాట అంచేత ఇటించి ఆహారం అందించాల్సిన అవసరం మనం సాధ్యమైనంత వరకు మనకు నీరసం లేనప్పుడు కళ్ళు తిరగకుండా ఆకలి లేకుండా తినాలనే కోరికలు ఉన్నప్పుడు అసలు ఏమి ముట్టుకోకుండా ఖాళీ కడుపుతో మనం ఎనిమిదింటి వరకు ఏడున్నర వరకు తొమ్మిదింటి వరకు అవసరమైతే పదింటి వరకు అట్ట గెంటుతూ ఉన్నామనుకోండి అప్పుడేమవుతుంది మీ లోపల నిలవన్న కొవ్వు నిన్న ఎక్కువ తిన్నా అది కొంత పేరుకుంటుంది అది మజిల్స్లో కొంత గ్లూకోజ్ రిజర్వ్లో ఉంటుంది అది ఇలాంటివన్నీ వాడేసుకుందాం అనుకోండి అది మంచిది అనమాట ఎక్కడికక్కడ బాడీ మెయింటైన్ అవ్వటానికి భలే మంచి అవకాశం కలుగుతుంది అనమాట అంటే బరువు పెరగటానికి పెరగకుండా ఉండటానికి కూడా చాలా మంచి టెక్నిక్ అనమాట అందుకని ప్రొద్దునే తేనె నిమ్మరసం నీళ్ళు తాకకుండా నీళ్లు త్రాగండి నీళ్ళ ద్వారా శక్తి రాదు కాబట్టి ఈ గ్రోత్ హార్మోన్ అనేది కొవ్వుని కరిగించడానికి ఉత్పత్తి బాగా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఇట్లా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనమాట పొట్ట ఆహారం లేకుండా ఇంటించి ఏమి అందించినంతసేపు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది అది ఎంత ఉత్పత్తి అయితే గ్రోత్ హార్మోన్ అనేది అంత కొవ్వు కరుగుతూ ఉంటుంది అనమాట తేనెనిమ్మరాసో నీళ్ళు విడిగా ప్రొద్దునే త్రాగక్కర్లా మన ఫాలోవర్స్ అందరూ ఏం చేస్తుంటాం మనం వెజిటబుల్ జ్యూస్ త్రాగుతూ ఉంటాం వెజిటబుల్ జ్యూస్ త్రాగేటప్పుడు వెజిటబుల్ జ్యూస్లోనే తేనె నిమ్మరసం వేసుకుంటున్నాం కదా ఆ తేనెలో ఉన్న మంచి గుణము ఎనర్జీని ఇచ్చేది జ్యూస్ ద్వారా వెళ్ళిపోతున్నది అది నిమ్మరసంలో ఉండే పులుపుకి లాభాలు ఏవన్నాయి అవన్నీ జ్యూస్లో కలుపుకున్నాక కాబట్టి వెళ్ళిపోతుంది ఇక విడిగా మనం వెజిటబుల్ జ్యూస్ త్రాగినప్పుడు తేనె నిమ్మరసం కలుపుకున్నాం కాబట్టి తేనీళ్ళు సపరేట్గా ఇప్పుడు త్రాగక్కర్ల కొంతమంది అండి నేను చెప్పకముందు వెజిటబుల్ జ్యూస్ అలవాటు లేనప్పుడు ముందు తేననీళ్ళు దాకా అలవాటు ఉండి అది కంటిన్యూ చేసి మళ్ళీ ఏడున్నర ఎనిమిదింటికి వెజిటబుల్ జ్యూస్ తాగుతుంటారు అట్లా అసలు మంచిది కాదు తేనీళ్ళు విడిక కంప్లీట్గా మానేసేయండి వెజిటబుల్ జ్యూస్లో వేసుకొని సరిపోతుంది టూ టైమ్స్ తినేవారు అనుకోండి తొమ్మిది పదింటి దాకా ఏమీ తినకుండా పొట్ట మార్చి అప్పుడు జ్యూస్ తీసుకోండి త్రీ టైమ్స్ తినేవారు అనుకోండి కనీసం ఎనిమిదింటి ఇంటి దాకా పొట్ట మార్చి అప్పుడు ఆహారం తినేసేయటం ఇలా జ్యూస్ తాగటం చేసేసేయండి ఇది మంచి టెక్నిక్ అనమాట ఇబ్బంది లేకుండా కాబట్టి ఇలాంటి విషయాలు అనేకం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చక్కగా మానకొండే కార్యక్రమాలు వింటూ ఉండండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం